ఓకే, అంటే ఇంతకు ముందు మీకు ఎమ్మెల్యే నుంచి కొన్ని బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్పారు, ఇప్పటికీ వస్తున్నాయని అంటున్నారు. నిజంగా కూడా నాకు ఏదన్నా జరిగితే నా పక్క కూడా కొంతమంది ఉన్నారు, నేను దేనికైనా తెగిస్తా అని ఇంతకుముందే మాట్లాడారు. దీని మీద నిజంగా అంటే ఒకవేళ ఎదుర్కొనే ధైర్యం మీకుందా? అక్క షోర్ ఎదుర్కొంటా, దేనికైనా వెనుకకూడదు. పోను, ఆల్రెడీ ఆ దరిద్రులు నాకు ఫోన్లు చేపిస్తున్నారు, నాన్ స్టాప్ గా ఫోన్లు వస్తున్నాయి. ఆడెవడో హౌలేగాడు ఫోన్ చేస్తుండే, ఊకే ఫోన్ చేస్తుండు, తిన్నావా ఉన్నావా పడుకున్నావా ఏం చేస్తున్నావు ఎట్లున్నావు అని. ఈ హౌలేది, ఈ హౌలేగాడు ఫోన్ చేపిస్తున్నారు నాకు. ఎవరు మీకు ఫోన్ చేపించారు? ఎమ్మెల్యే గారును ఎంపీపీ ఇద్దరు ఫోన్ చేపిస్తున్నారు. ఎంపీపీకి అన్ని ఫ్రెండ్షిప్లు ఉంటాయి, ఎమ్మెల్యే ఆయనకు అనుచరులు ఉంటారు కదా, 24 అవర్స్ నాకు ఫోన్లు చేస్తున్నారు. ఎవరు అనుచరులు? ఎమ్మెల్యేకి అంత దగ్గరగా ఉండి మీకు కాల్ చేసి తిన్నావా పడుకున్నావా అని అనే వాళ్ళు ఎవరు అసలు? ఊరు ఊరుకున్నారు, ఎవరి పేరు చెప్పాలి సార్? పార్టీలో ఉన్న వాళ్ళ పేర్లే, నన్ను నన్ను గుర్తించిన వాళ్ళ పేర్లే, కొందరికి గుర్తుంటాయి కానీ అసలు అందరి పేర్లు నాకు గుర్తుంటాయి. అంటే మీరు ఒక బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ గా ఉన్నారు, మీరు సర్పంచ్ అన్నప్పుడు మీకు పబ్లిక్ లో ఎవరి పేరు ఏంటి, ఏ నాయకుని పేరు ఏంటి అని మీకు తెలిసి ఉంటది, బయట పెట్టచ్చు కదా. అట్లా బయట పెట్టలేము, ఎందుకంటే నాకు తెలుసు వాళ్ళు ఎవరు, ఆయన అనుచరులు ఎవరు ఉంటారో నాకు తెలుసు. ఎప్పుడు బయట పెడతానంటే వాళ్ళు స్వయంగా నాకు రెడ్ హ్యాండెడ్ గా దొరికినప్పుడు బయట పెడతాం. అంటే ఎన్ని రోజులు కొనసాగుతుంది ఈ డ్రామా అంతా? ఇమీడియట్ గా కేసు కేసు ఫైల్ చేసి ఇమీడియట్ గా దానికి చర్యలు తీసుకుంటేనే బాగుంటది, లేదంటే ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలో నాకు బాగా తెలుసు. చేసేస్తా, దానికి తగ్గట్టు చేస్తా. అంటే ఈ రోజు ఏసీపీని మీరు కలవాలి, ఈ రోజుకి 3 రోజు, మీరు 3 రోజుల తర్వాత కలవమని చెప్పేసి మీకు నోటీస్ ఇచ్చారు, కలుస్తారా? కలుస్తా. ఇప్పుడు ఆధారాలు అడుగుతున్నారు, ఆధారాలు ఎట్లా ఇస్తా నేను? ఇయ్య, నేను ఆధారాలు ఫస్ట్ కేసు ఫైల్ చేయాలి, ఫైల్ చేసిన తర్వాత ఆధారాలు ఇస్తా. ఎక్కడైనా అట్లాగే ఉందా? ఇప్పుడు కొట్టిర్రు తిట్టిర్రు అని అంటే ఫేస్ అది కేసు ఫైల్ చేస్తారు కదా, ఆధారాలు అడగరు కదా. మరి ఈ విషయంలో ఎందుకు ఆధారాలు? అంటే ఆయన ఎమ్మెల్యే అనా? అంటే కామన్ అంటే కామన్ గా ఉన్న వాళ్ళకి ఒక న్యాయము, పెద్ద పెద్ద హోదాలో ఉన్న నాయకులకు ఒక న్యాయమా? అసలే ఇవ్వలేను. ఆధారాలు కేసు ఫైల్ అయిన తర్వాతనే ఇస్తాను.